తెలంగాణలో రేవంత్ దూకుడుకు హడలిపోతున్న కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుని రక్షణ పొందాలని చూస్తున్నారా? ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ సరే, ఏపీలో అధికార పక్షంగా ఉన్న జగన్ పార్టీ ఎందుకు బీజేపీ దయ కోసం దేబిరిస్తోంది? నిన్నటిదాకా బీజేపీతో పొత్తు విషయమై బెట్టు చేసిన కేసీఆర్ నేతల హాహాకారాలతో మెట్టు దిగి మోదీ కేసు చూస్తున్నారా? తెలంగాణలో బీఆర్ఎస్ వైపు నుంచి అనూహ్యంగా వస్తున్న పొత్తు సంకేతాలపై బీజేపీ ఢిల్లీ పెద్దల స్పందన ఎలా ఉంది? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి అస్తిత్వం లేకుండా చేసి తానే ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలన్న ఆలోచనలో బీజేపీ ఉందా? లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి రావాలనే దూరాలోచనలోనూ బీజేపీ ఉందా? బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ మజ్లిస్ నుంచి రాగల దాడిని ఎదుర్కోగలరా? తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు కుదిరితే ప్రస్తుతానికి దూకుడు మీదున్న రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమిటి? ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా శాసనసభ్యుల చేరికలు అంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు సాగిస్తున్న ప్రచారంలో నిజమెంత? గతంలో తనను వేధించిన కేసీఆర్ పైన ప్రతీకార చర్యలకు పూనుకోవడం రేవంత్ కు రాజకీయంగా లాభమా నష్టమా? తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు వార్తలతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు? తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండదని జగన్ కు ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్టు వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో నిజముందా? టీడీపీ సహా పాత మిత్రులు తిరిగి ఎన్డీఏలోకి రాబోతున్నట్టు అమిత్ షా చేసిన ప్రకటనే జగన్ రెడ్డి కలవరపాటుకు కారణమా? రాజ్యసభలో తమ అవసరాల రీత్యా బీజేపీ కేంద్ర నాయకత్వం తెలుగుదేశం వైసీపీలతో ప్రస్తుతానికి డబుల్ గేమ్ ఆడుతున్నదా? వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఖరారైన వైసీపీ అభ్యర్థులు సైతం పార్టీని వీడి పక్కచూపులు చూసే పరిస్థితులు ఎందుకొచ్చాయి? 30 ఏళ్లపాటు ఆంధ్రప్రదేశ్కు తానే ముఖ్యమంత్రి అని ప్రకటించుకున్న జగన్ 5 ఏళ్లకే ఇంత కంగారు పడుతున్నారెందుకు? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈరోజు రాత్రి 8:30 గంటలకు.